चोर बच्चा रो बच्चा देखो आयो बाहर लड़का लड़की देखो अच्छा देखो इधे आसलो सिसलेना नागो पामो బాబూ తన్న పెట్టు ఈ పాముని పాముని చేసి మీ ముందు నాట్యమాడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలే వేస్తున్నాం అదే నాగా కన్యా మహారాజా నీ ఆట పాట జనానికి చూపించు ముగ్ధుల్ని చెయ్యి ఇన్నాళ్ళు కరుణించావా ప్రేయసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోళాత్వం ఏమి గోళా గోళ కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు దూరండి పుట్టలేదు ఆట మధ్యన ఆపించి గడబడి చేస్తున్నా ఏమి నీకు పిచ్చ అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్లి అవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీని వదలు ఎర్రు పగులలో ఉన్నాడు దీనికి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర బాగా కొట్టేయచ్చు ఇది కాబట్టిరా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పేరు ఊరిసారి మర్చిట్టు కదరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే చూడు వచ్చేటప్పుడు రెండు సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలో బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సంధ్యా నాగకన్య నేను వచ్చేటప్పుడు ఏ పుట్లో ఒక సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా నాగకన్య నాగకన్య వచ్చేసా తెచ్చేసా ఆ నాగస్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టిందా అదక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నా నేను తెమ్మనవి తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నా కాళ్ళు తీసుకో కాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని బిసికేస్తాను మంగరు మంగరు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చాలి కదా చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముఖ మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా స్వామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటని మనీదే ఈ పుల్లని మరి అంత ఏపుతుండే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడం కానీ నువ్వు సంగతి మర్చిపోకు ఆ నువ్వు నాకనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంసారం ఏదో కానీ అదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలు అయిపోతే నాగకన్య ఓహోయ్ 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 నా నాగకన్య నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఓ సంగతి మాత్రం మర్చిపోకా ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి అంటమంటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెత్త కారణమనండి శబాష్ శబాష్ అయితే నీ షాది రేపారా నీ కడుపును పుట్టబట్టక ఈ తుడుపుడు కార్యక్రమం నేను ఇంకో నాన్నకు పుట్టా బాగుండేది ఎదవన్నారు ఎదవ ఇంకో నాన్నకు పుట్టబెట్టరా అందులో దవందవార్థం వచ్చేస్తుంది అయ్యో డాడీ ద్వంద్వార్థం కాదు డాడీ ద్వందార్థము అదేలావా దవందవార్థము అబ్బా ఇంత ఒత్తులు పెట్టాడు డాడీ ఒత్తుల సంగతి నేను చూసుకుంటాగానే ఇదిగా ఆ తోక కింద కొంచెం శుభ్రం చెయ్యి ఏంటి తోక కింద కడగల అవునరా రేపు పొద్దున ఏదింత శుభ్రంగా ఉంది ఏంటబ్బా అని ఊళ్ళో ఎవడన్నా ఇంకోటి అడిగాడు అనుకో పెసెంట్ గారు దగ్గరుండి వాళ్ళ అబ్బాయితో కడిగించాడు అని అనుకోవాలా నీకు పెద్ద పేరు రావాలా వద్దులే డాడీ రేపటి నుంచి అందరూ గేదె ముడ్డి కడిగే వెతవా అని గేలు చేస్తారు నేను అందుకే అన్నాను ఇంకో నాన్న కడుపున పుట్టా బాగుండేదని పెద్దాడా పెద్దాడా
బుచ్చనయ్య పాము పోచేస్తున్నా నానా. పాముకి పూజ చేయడం ఏమిటే? వాడికి కూడా మీలాగే చౌరస్తం పట్టుకుంది. ఎవడో జోసుడు నా అక్కన్యతో పెళ్ళవుతుందని చెప్పాట. అప్పటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా మానేసి పుట్టాలంట తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా ఓ పాము ఫోటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. నా అక్కన్య సంబంధం కన్నా జానకప్ప గారి సంబంధం వచ్చిందని డేడి చెప్తానుగా. ఒరే పెద్దడా 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 డేడి పుట్టలో ఉండడమేమిట్రా? రేపు నాకు నాగకన్యకు పెళ్ళిన తర్వాత కాపురం చేయవలసింది ఈ పుట్టలోనే కదా. అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. డేడి చూడటుంది నీకోసం మంచి సంబంధం తెచ్చాను రా. సాధారణంగా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు, కానీ నా పెళ్లి మాత్రం పాతాళ లోకంలో నిర్ణయించబడి. పాతాళంలో నిర్ణయించబడ్డది అవునా? సాధారణంగా నాగకన్యలు నాగలోకంలోనే ఉంటారు కదా. నాకు నాగకన్యతోనే పెళ్లి అవుతుంది కదా, ఒక్క దెబ్బతో పాతాళ లోకానికి దూరిపోతా. అయితే బుచ్చి నువ్వు జానకమ్మ గారు మనవరాలను పెళ్లి చేసుకోవా? లేదు నాన్న, నాకు పెళ్లింటూ జరిగితే నాగకన్యతోనే, లేకపోతే జీవితాంతం వ్యభిచారిగా ఉండిపోతా. వ్యభిచారిగా ఏమిటని మొహం, బ్రహ్మచారి అనాలి. ఏదైతే నాన్న రెండు ఒకేలా ఉన్నాయి కదా అన్నాను. వస్తానన్న. అమ్మా కాలేజీ టైం అయింది, టిఫిన్ పెట్టు. మాకు టిఫిన్ వద్దు, మా జాతి గర్భపదార్థాలు తింది కదా. అమ్మా గౌరీ ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చింది పోయి చెప్తా. పోయి చాలు. సందేహం లేదు, వీడు ఖచ్చితంగా పిచ్చెక్కింది. అయినా నాకేం గాని, ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఒరే అచ్చి నువ్వు ఇలా అరిచా ఉంటా చెవి బద్దలైపోతుంది తెలుసా? నీకు తెలీదా పావులకి చెవులు ఉండవు? ఓహో పావుకి చెవులు ఉండవు కదా, నువ్వు ఎలా అరుచుకున్నా నాకు పర్వాలేదు, అరుచుకో. నువ్వు జానకమ్మ గారి వరవరాలి. వద్దు, అమ్మంతా చెప్పింది అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు. ఇక్కడుంటే బ్రెయిన్ తినేస్తారు. వస్తాను. జానకమ్మ గారి ఆస్తి అర్పణంగా కాచేద్దామంటే కొడుకులు సహకరించలేదు. ఆస్తికే అసలు పెడితే గౌరీ. అబ్బా గౌరీ. ఏంటన్నా? నువ్వు ప్రెసిడెంట్ కొడుకు బుల్లిరాజుని వాళ్ళలో వేసుకో, ఆస్తి అంతా మనకే వచ్చేస్తుంది. హలో ఫిడెల్. హలో బొగ్గు బాబు, హౌ ఆర్ యూ? ఫైన్ థాంక్ యూ. అయ్యో ఏంటలా నిలబడి ఉన్నావు, వెళ్దాం పదా. వీడెవడు వేళ పడాలకుండా రోడ్లు ఊడుస్తూ దుమ్ము లేపుతున్నాడు? చెప్పకండి, ఆయన మా డాడీ. ఓహో నువ్వు రోడ్లు ఊడ్చేవాడి కొడుకువా? ఆయన రోడ్లు ఊడ్చేవాడు కాదండి, ఈ ఊరి ప్రెసిడెంట్, అందుకే ప్రజాసేవ చేస్తున్నాడు. మీ ఊళ్ళో అన్ని మెంటల్ కేసులే. అవునవును తప్ప. రే బుల్రాజు. ఏంటి డాడీ? ఈ తట్ట తీసుకుని ఈ రోడ్డు మీద పేడంత ఎత్తు. మా డాడీ జోక్ చేస్తున్నాడు, అందుకే ఇలాంటి పనులన్నీ చెప్తుంటాడు. ఏంట్రా పేడెత్తమంటే అమ్మాయి చెవు కొరుకుతావో, ఇగా ఎత్తుతావా? లేకపోతే చూడు. ఎత్తుతా. నీకింత చక్కని హాబీ ఉందని నాకు చెప్పనే లేదేం బొగ్గు బాబు. డాడీ పక్కన ఆడపిల్ల ఉందని కూడా చూడకుండా నన్ను పేడెత్తమంటావా? చిచ్చే నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టా బాగుండేది. ఎర్ర నాన్న ఏంట్రా కరీనా కొడక? అవునో నేను నీ కలర్ లో పుట్టబట్టే ఆ అమ్మాయి నన్ను రైల్లో బొగ్గేసేవాడివా అని అడిగింది. ఈ ఫేస్ ఈ కలరు రైల్లో బొగ్గు బ్రాండ్లా ఉండబట్టే ఇదిగో ఈ బాడీ పుట్టింది. ఇదిగో అందుకే అన్నాను నేను ఇంకో ఎర్ర నాన్నకు పుట్టినా బాగుండేదని. నేను సచ్చిన ఎత్తును కాకెత్తను. నా బొగ్గు కంటే బాధపడుతున్నావా? అవును. చెత్తద్దులే. థాంక్స్. ఇదిగో చూడరాదు. అమ్మో వద్దులే ఎత్తుతా. ఏంటో ఈ జన్మకు నా టైం బాగలేదు. సరిగ్గా ఎత్తుతున్నావా? అందుకే ఇంకో డాడీ పుట్టావా?